తీసుకోవాలని ప్రేమ్ హార్ట్ అండ్ డయాబెటిక్ ఆసుపత్రి అధినేత డాక్టర్ ఇస్టర్ల బాబురావు సూచించారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. ఏదైనా అత్యవసరమైన పని ఉండి తప్పని పరిస్థితుల్లో ఇళ్ల నుండి బయటకు రావాల్సి వస్తే తలకు టోపీలు, గొడుగులు, ముఖానికి వస్త్రాలు అడ్డు పెట్టుకోవాలని, వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించాలని చెప్పారు. అలానే ORS ద్రావణం మంచినీటిలో కలిపి తాగాలన్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరి బొండాల వంటి ప్రకృతి పానీయాలు అధికంగా తీసుకోవాలని సూచించారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స చేయించాలని చెప్పారు. స్పాంజీతో చల్లని మంచినీటితో శరీరాన్ని తరచూ తుడవాలని చెప్పారు. ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వ్యాధిగ్రస్తులైన షుగర్ పేషెంట్స్ కానీ, తర్వాత బీపీ పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్స్ కానీ, తర్వాత వృద్ధులు, తర్వాత చిన్నపిల్లలు దీనివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చాలామంది హాస్పిటల్కి సన్స్ట్రోక్ అంటే వడదెబ్బతోటి చాలామంది హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మధ్యాహ్నం బాగా ఎండ ఉన్న సమయంలో అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఎండలుగా ఎండలో తిరగకుండా ఉంటే వీళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు బయటకు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. అంత మాత్రమే కాదు, అందరు జనరల్గా ఈ సమ్మర్లో మెయిన్గా లూజ్గా ఉండే కాటన్ బట్టలు కనుక ధరించగలిగినట్లయితే మనకి ఈజీగా గాలి ఫ్రీగా ఫ్లో అయిపోయి ఆ స్వెట్ని మరి అబ్జర్వ్ చేయకుండా అది కాపాడగలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం ఎప్పుడైతే మనం ఎండలో కనుక ఎక్కువగా మనం పనిచేయడానికి ఇష్టపడినట్టయితే దానికి కావాల్సిన వాటర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఎక్కువగా మనం తీసుకునే వారంగా మనం ఉండాలి. మనకి ఇంట్లో బాగా అవైలబిలిటీ ఉండే మజ్జిగ కానీ, తర్వాత కొబ్బరి నీళ్ళు కానీ, తర్వాత ఇంకా నిమ్మరసం కానీ ఇట్లాంటి లిక్విడ్స్ కానీ ఎక్కువ తీసుకుంటే మనం ఈ యొక్క వడదెబ్బ బారి నుండి మనము పడకుండా మనం జాగ్రత్త తీసుకునే వారంగా ఉంటాము. అంత మాత్రమే కాదు, తర్వాత మనం ఎప్పుడైతే బయటకు వెళ్తూ ఉంటామో మనకి ఈ సన్ ప్రొటెక్షన్ నుంచి క్యాప్లు కానీ, తర్వాత రుమాలు తల మీద కట్టుకొని, తర్వాత గొడుగు మనం ఇటన్ని కనుక ఉపయోగించినట్లయితే మనం కొంతవరకు ఈ యొక్క వడదెబ్బ నుంచి మనము ఉపశమనం పొందే వరకు మనం ఉంటాము. అంత మాత్రమే కాదు, ఎవరైతే మరి ఈ బాగా అవుట్డోర్లో వర్క్ చేస్తూ ఉంటారో, ముఖ్యంగా పల్లెటూరుల్లో ఈ ఎండాకాలంలో మరి ఉపాధి పనులు కూడా చాలామంది వెళుతూ ఉంటున్నారు, వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క వడదెబ్బకు పొందే అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళని ఎప్పుడైతే మనకి ఈ వడదెబ్బ కలిగిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో, అంటే వాళ్ళలో బాగా డీహైడ్రేషన్ లక్షణాలు బాగా కనిపిస్తూ ఉంటాయి, చర్మం అంతా డ్రై డ్రైగా ఉంటుంది, తర్వాత నోరు బాగా తడారిపోతూ ఉంటుంది, తర్వాత ఒక్కసారి టెంపరేచర్ 102, 103, 104 కూడా పేషెంట్కి రికార్డ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే ఆ పేషెంట్ని అక్కడ ఉన్న పనిచేసే ప్రాంతం నుంచి తీసుకొచ్చి బాగా చల్లగొండే ప్రాంతంలో అతన్ని తీసుకొచ్చి ఒళ్ళంతా బాగా ఐస్ తొడగలిగినట్లయితే తొందరగా ఈ యొక్క లక్షణాల నుంచి మనము ఉపశమనం పొందే వారంగా ఉంటాము. తర్వాత మ్యాక్సిమం వీలైనంత వరకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి మనం ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్టయితే వెంటనే అతను రికవరీ పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మరి ఈ వడదెబ్బ తగిలిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయో, వాళ్ళకి టెంపరేచర్ బాగా ఎక్కువైపోయి బాడీలో బాగా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, తీవ్రమైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, ఫిట్స్ రావటం, తర్వాత వాళ్ళు కోమాలోకి వెళ్తాము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళని మనము ఐసీలో అబ్జర్వేషన్లు పెట్టేసి 1-2 రోజులు కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ చీరాల మరి పరిసర ప్రాంతంలో ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చి మీ పనులు చేసుకోండి. మరి ఎండ తీవ్రతను మనం గమనించి మన యొక్క పనులు ఏదైనా ఉంటే దాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత వాటిని చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఎండ బారిని మనం కాపాడుకునే వరకు మనం ఉంటాం. మనం అంతేకాకుండా మనకి గవర్నమెంట్ వారు మనకి ఫ్రీగా బటర్ మిల్క్ అని, తర్వాత ఫ్రీగా ORS ప్యాకెట్స్ అని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడు శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.
శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడి వలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. ఎస్ఎస్సీ 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439